బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా నూజివీడు దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువగలం పాదయాత్రపై వైసీపీ సైకోలు రాళ్లు విసిరారు. వైసీపీ జెండాలు పట్టుకొచ్చిన వైసీపీ శ్రేణులు వైసీపీ రౌడీలను నూజివీడు పోలీసులు నియంత్రించలేదు. వైసీపీ మూకలను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలపైనే పోలీసులు జులుం ప్రదర్శించారు, లాఠీలు ఝులిపించారు. టీడీపీ నేతల ప్రతి ఘటనతో వైసీపీ గుండాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ప్రియాంక, ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళ పాదయాత్ర ప్రవేశించిన దగ్గర నుంచి కూడా రోజు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సిపి నాయకులు కవింపు చర్యలకు పాల్పడుతున్నారు పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే విజయవాడ నగరంలో అయితే ప్రధానంగా చూస్తే అక్కడ వైసీపీ నాయకులు ఏదైతే బ్యానర్లు టీడీపీ కట్టారో వాటిని తొలగించాలంటూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా గన్నవరంలో చూస్తే కనుక గన్నవరంలో మొత్తం కూడా వివాదాస్పదంగా బ్యానర్లు కట్టి అక్కడ కూడా కవింపులకు చర్యలు పాల్పడుతుంది. అక్కడ కూడా కేసులు నమోదు చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏలూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న నూజివీడు నియోజకవర్గంలోకి ఈ యువగళ పాదయాత్ర ప్రవేశించింది. ఆ ప్రవేశించిన ప్రాంతం ఏదైతే తుక్కులు ఉందో ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ చెందిన కొంతమంది శ్రేణులు వైఎస్ఆర్ పార్టీ జెండాలు పట్టుకుని యువగళ పాదయాత్రలోకి వచ్చారు. ఇది సరైన విధానం కాదని తరచూ కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు వాటిని అరికట్టాల్సింది పోయి అక్కడ కూడా అరికట్టాల్సిన కట్టలేని పరిస్థితిలో పోలీసులు కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ శ్రేణులు ఎవరైతే జెండాలు పట్టుకుని వచ్చారో ఒక పక్క యువగళం పాదయాత్ర కొనసాగుతుంటే ఆ పాదయాత్రలోకి జెండాలు ఎలా పట్టుకొస్తారని చెప్పి టీడీపీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు. వాటిని అరికట్టాల్సిన పోలీసులు శోధ్యం చూస్తూ వాళ్ళకే మద్దతు పలకడం కూడా వీరంతా కూడా టీడీపీ శ్రేణులు తప్పుపడుతున్నారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి వాలంటీర్లకి కన్వీనర్గా ఉన్న రవినాయుడు గారు, కొంతమంది వాలంటీర్స్ మన దగ్గర ఉన్నారు, ఆల్రెడీ తెలుసు సార్. ఇవాళ జరిగిన దాడి చూస్తే ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించిన దగ్గర నుంచి రోజు ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కవింపు చర్యలు పడుతున్నారు. ఈరోజు చూస్తే కనుక అత్యంత దారుణంగా మీ వాలంటీర్లు కానీ అందరినీ కూడా దాడి చేసిన పరిస్థితి నెలకొంది. ఎలా చూడాలి ఈ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, లేకపోతే ఇక్కడ ఉన్న కీలక నేతలు ఈ జిల్లా నేతల ఆదేశాల మేరకే జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. 2 గంటల నుంచి అక్కడ తాగి తందనాలాడతా తెలుగు వైసీపీ జెండాలు పట్టుకొని, అదేవిధంగా రాడ్లు పెట్టుకొని, రాళ్ళు పెట్టుకొని, బీర్ బాటిల్ పెట్టుకొని అక్కడ ఉన్నారంటే పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు, చోద్యం చూస్తున్నట్టు, రక్షణ కల్పించాల్సిన పోలీసులే వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారంటే దీని అర్థమేంటి? ఇది ఎవరు సమక్షంలో జరిగింది? లోకేష్ గారి పాదయాత్ర అంటే ఎందుకు మీకు అంత భయం? ఎందుకు అంత ఉలికిపాటు? ఎప్పుడైతే గన్నవరం సభ జరిగిందో లక్షలాది మంది జనం వచ్చారో ఒక్కసారిగా వాళ్ళకి వణుకు పుట్టింది, భయం పుట్టుకునింది. గతంలో పాదయాత్ర అనేక సందర్భాల్లో ఇలాంటి కవింపు చర్యలు చేశారు, డైరెక్ట్గా పోలీసులు దాడులు చేశారు, మా మీద అనేక కేసులు పెట్టారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు పంపిస్తున్నారు బ్యానర్లుగా ఎటువంటి మా నాయకుల ఫోటోతో బ్యానర్లు కట్టించడం, ఆ బ్యానర్లు ఎందుకు కట్టామని అడిగితే మళ్ళీ మా మీదే దాడి చేయడం, దాడి చేసి కేసులు మా మీదనే పెట్టడం. ఈరోజు చూస్తే రాళ్ళు ఇసిరేస్తే ఆ ఇసిరేసిన రాళ్ళు ఎక్కడ మా నాయకుడి మీద పడతాయేమని మేము పోయి అడ్డుకునేదానికి, ఆ రాళ్ళు తీసుకునేదానికి మేము వెళ్తే ఆ తీసుకునే దాని భాగంగా పోలీసులు మామూలు కొడుతున్నారు. ఎవరైతే రాళ్ళు తెచ్చారో వాళ్ళ జోలికి పోవడం లేదు, ఎవరైతే రాట్లు తెచ్చారో వాళ్ళ జోలిని ఏమనలేదు, వాళ్ళకు రక్షణ కవచంలాగా నిలబడ్డారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది, ఏంటి దుర్మార్గం? మేము పర్మిషన్ తీసుకున్నాం, పాదయాత్ర చేస్తున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి మా నేత పోతున్నాడు, వాళ్ళని ఓదార్చేదానికి మా నేత పోతా ఉంటే వాళ్ళు ఏది రక్షణ చేయాల్సిన పోలీసులే వాళ్ళకి రక్షణగా ఉంటే, దాడులు చేయాల్సిన వాళ్ళకి రక్షణ, దాడులు చేస్తున్న వాళ్ళకి రక్షణగా ఉందంటే మీకు ఇంకో దారుణమైన విషయం, ఆ జెండా ఏదో వైసీపీ జెండా ఉంది, ఆ జెండా కర్రతో కొట్టడానికి వస్తే ఆ జెండా కర్రను పట్టుకునే దానికి 20 మంది పోలీసులు ఆ ఫ్లాగ్కి రక్షణ కల్పిస్తున్నారు. ఏదో భారతదేశ జాతీయ జెండా అయినట్టు జాతీయ జెండాకు కూడా అంత రక్షణ కల్పించాలని నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో గాంధీ తలలు తీశారు, అనేక సందర్భాల్లో అంబేద్కర్ విగ్రహాలు పాల్గొట్టారు, జాతీయ జెండాని రాష్ట్రంలో దించారు. ఈ వైసీపీ జెండాని ఆ కర్రతో కొడతా ఉంటే ఆ కర్రను లాక్కునే దానికి, లాక్కునే ప్రయత్నం చేసిన దానికి 20 మంది అండి, 2 సీఐలు, 4 ఎస్ఐలు, 15 మంది కానిస్టేబుల్స్, ఏంటి నాకు అర్థం కాల? మీరు వైసీపీ జెండా కప్పుకొని దానికంటే రక్షణ చేసిన భటులే మమ్మల్ని దాడులు చేస్తూ ఉంటే, గాయాలు చేస్తూ ఉంటే
ఇంత దారుణమా ఇంత అరాచకమా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు లోకేష్ బాబు ప్రజల కోసం వస్తున్నారు ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్రం అదోగతి పాలైపోయింది బాధతో ఉన్నారు ప్రజలు ఆ బాధతో ఉన్న ప్రజల్ని ఆయన కలవడానికి వెళ్తా ఉంటే రాష్ట్రమంతా ఈ గంటను చూసి ఏమనుకోవాలి ఇంత దుర్మార్గుడా ఈ ముఖ్యమంత్రి ఇంత నీచుడా ఏంది బీర్లు లాగిపిచ్చి ఆ పోలీస్ ఆ డీఎస్పీ గారు సీఏ గారు ఏం చేస్తున్నారు మాకైతే అర్థం కాల వాళ్ళకి రక్షణగా ఉన్నారు మరి ఇప్పుడు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని ఇట్ట కౌగిలించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ హక్కును చేర్చుకుంటున్నారు మా వాళ్ళ వాలంటీర్లు ఎవరైతే కాపాడుకునేదానికి పోయిన వాలంటీర్లు కొడుతున్నారు ఇంత దారుణం ఇంత దైన్యం ఏ రాష్ట్రంలో నాకు తెలిసి బీహార్లో కూడా ఉండదు ఉత్తరప్రదేశ్లో కూడా ఉంది ఇంత అరాచకం ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అయితే ఆ సైకో కింద పనిచేస్తున్న ప్రతి ఒక్కరు సైకోలాగా మారారేమో మాకు అర్థం కావడంలా ప్రజల్ని కొడుతున్నారు కార్యకర్తలను కొడుతున్నారు లాస్ట్కి రక్షణగా ఉన్న వాలంటీర్లను కొడుతున్నారు ఎంతమందిని కొడతారు అయినా మీ దాడులకి ఎవరు భయపడేవాడు లేరు మేము ఒకటే చెప్పాం మా నాయకుడి కోసం ప్రజల కోసం నమ్ముకున్న వాళ్ళ కోసం బాధలో ఉన్న ఓదార్చిన వాళ్ళ కోసం బయలుదేరిన మా నేత కోసం ఇది దండయాత్రగా పోతాం తప్ప మేము ఎక్కడ ఇలాంటి కవ్వింపు చర్యలకు భయపడేలా మా గాయాలు అవుతాయి తల బాలు కొట్టండి ఎన్ని కొడతారో కొట్టండి రక్త గాయాలు చేస్తారు చేయండి సంపదార సంపుకోండి అధికారం శాశ్వతం కాదు జగన్ రెడ్డి ఇక్కడ ఉన్న బఫూన్ నాయకులు కూడా చెప్తున్నాం ఈ జిల్లాలో ఉండే నాయకులకి మీరు వెనక నుండి చేయిస్తున్నారు పోలీసులను పెట్టి చేయిస్తున్నారు ఆ పోలీసులే లేకపోతే తెలుగుదేశం నాయకుల చేతిలో మీరు ఒక్క నిమిషం ఉండగలుగుతారా కానీ మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం మా నేత రాజ్యాంగాన్ని చేతిని పట్టుకొని పాదయాత్ర చేస్తున్నారు జాతీయ జెండాను పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మేము ఒకటి చెప్తాం పోలీసులు ఇప్పటికైనా మారండి దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి ఇది ఇక్కడ పరిస్థితి మొత్తానికైతే ఈ వాలంటీర్లు మొత్తం కూడా లోకేష్కి రక్షణగా మొత్తం కూడా వలంగా ఉన్నారు ఎక్కడా కూడా పోలీసుల రో పార్టీ కానీ ఎక్కడా కూడా లేకపోయినప్పుడు కూడా వాలంటీర్ స్వచ్ఛందంగా అక్కడ మొత్తం కూడా లోకేష్కి రక్షణగా ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ లోకేష్ మీద ఏమైనా రాళ్ళు ఇవన్నీ పడే అవకాశం ఉందని చెప్పి ఈ వాలంటీర్స్ మొత్తం కూడా అక్కడ రక్షణగా ఉన్న ఈ వాలంటీర్ మీద ఒకసారిగా వైకాపా నేతలు వైకాపా మోకలు మొత్తం కూడా దాడి చేశారు ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా గాయపడ్డారు చాలామందికి చేతులు కూడా గాయాలి హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి నెలకొంది ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా టీడీపీ శ్రేణులు మొత్తం కూడా తప్పుపడుతున్నారు ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ ఘాతుకాన్ని పడ్డారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పుకోవాలని వాళ్ళతో డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.